వీటి వల్ల అది బయటపడేటువంటి పరిస్థితులు లేవు. ఈ అమ్మాయిని అంటున్నారు కదా బాలకృష్ణ బ్రాహ్మణి, బ్రాహ్మణి ఒక పార్టీని నడిపించాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. చాలా మనం మాట్లాడుకుంటాం, ఏదో మాట్లాడతాం. 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లోపు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఆయన చాలా కష్టంగా వచ్చింది. ప్లస్ ఆయన ఎంత వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసినారో, ఆయన ఎంత టార్చర్ పెట్టినారో మనకు తెలుసు. ప్రస్తుత దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఇంతకుముందు వ్యక్తిగతమైనటువంటి దాడి లేదు, ఇప్పుడు వ్యక్తిగతమైన దాడి వచ్చింది. ఇంతకుముందు ఒకళ్ళ జోలికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది అంటే బీజేపీ వైపు కానీ ఇతర పార్టీల వైపు కానీ చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం మంచిగున్నామా లేదా అనేది పక్కన పెడితే అవధులను తోలుదీసినామా లేదా అనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అలా చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ, మీరు ఉన్నారు, మీరు నన్ను టార్చర్ పెట్టినప్పుడు నేను ఏమాలోచిస్తాను? ఉదాహరణ, మీరు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసినారు, నన్ను మీరు టార్చర్ పెట్టినప్పుడు నేనేమనుకుంటా? నా పార్టీ రూలింగ్లోకి వచ్చినప్పుడు నేను మీ పని చెప్తా. సో సమాజంలో అలా జరుగుతోంది. అంటే ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడం, అవతల వాళ్ళ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇవతల వాళ్ళని టార్గెట్ చేయడం. సో ఇది కామన్ అయిపోయింది. ఇది ఏందైపోయిందంటే ఒక క్రికెట్ మ్యాచ్ లాగా అయిపోయింది. సో ఈ పరిస్థితులలో సహజమైపోయింది అందరినీ టార్గెట్ చేయడం అనేటువంటిది. కాకపోతే మనకి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పార్టీలు జంపింగ్లు, ఇవాళ ఒక పార్టీలో ఉంటాం జైలుకు పోతామంటే రేపు ఇంకో పార్టీకి పోతాము. సో వాల్యూస్ లేవు. సౌత్లో అయితే మనకు వాల్యూస్ లేవు, మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు ఇవాళ రాత్రి ఏ పార్టీ రేపు పొద్దున ఏ పార్టీ అన్నట్టే ఉంది పరిస్థితి. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అందిస్తుంది. లోకేష్ బాబుకి అయితే యాజిటీస్గా మనం మార్పులేం లేవు, ఉన్న ఎమ్మెల్సీ కూడా ఓడిపోయేటువంటి అవకాశమే. సో ఆయన కొత్తగా పదవి వచ్చే పరిస్థితి లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ నుండి 90% జనాలు వైసీపీలో జాయిన్ అవుతారు. సో తెలుగుదేశం పార్టీ అనేది 90% నామమాత్రంగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఒక పయ్యావుల కేశవ్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు, ఒక బాలయ్యబాబు, ఈ నలుగురు తప్ప పార్టీలో మిగిలే వాళ్ళ సంఖ్య అఫీషియల్గా అయితే ఉండదు. అన్అఫీషియల్గా ఎవరన్నా ఉంటే కొంతమంది మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు మేము పేరుకే ఉన్నామని చెప్పుకుంటారు. బట్ వాళ్ళ ప్రయత్నాలని దొంగచాటుగా వెనక నుండి జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంటుంది, ముందర నుండి మాత్రం మీడియాకు వచ్చి నేను తెలుగుదేశం మనిషి అని చెప్పుకుంటారు. సో పార్టీ పరంగా మాత్రం తెలుగుదేశం చాప్టర్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అనే పరిస్థితి మాట్లాడుకోవాలా. 23 వరకు సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బలను తట్టుకుంటారా తట్టుకోరా అనేది చాలా కష్టం. జాతక పరంగా చంద్రబాబు నాయుడు గారు జాతకరీత్యా మాట్లాడుతున్నాయి, జనరల్ డిస్కషన్ కాదు ఇది. సో లోకేష్ బాబు జాతకము, చంద్రబాబు నాయుడు జాతకాన్ని విశ్లేషిస్తూ నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తట్టుకునే పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ లీడర్లు కూడా లేరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది. సో ఆయన జాతకంలో కష్టాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కంటిన్యూ అవుతాడు. సో అయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన ఉనికిని మెయిన్ ఎలక్షన్లోనే చూపించలేకపోయినారు కాబట్టి ఇప్పుడు చూపిస్తారని నేను అనుకోను. ఆయన జాతకం ఇప్పుడు జన్మ శనిలో ఉంది, వ్యయ గురువులో ఉన్నాడు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం కొత్తగా మార్పేం లేదు. నేను చెప్పినట్టుగానే అది కంటిన్యూ అవుతుంది. ఆయన జాతకంలో రాజయోగం లేదు. సో 2022 వరకు అయితే పెద్ద మార్పేం లేదు. సో వ్యక్తిగతంగా ఆయనకు నేను ఏమైనా సలహా ఇవ్వాలంటే రాజకీయాల కంటే సినిమా బెటర్ ఆయనకు. ఓకే, సో అది బెటర్. హ్యాపీగా సినిమాకు 40 కోట్లు తీసుకొని సినిమా చేసుకోవడం బెటర్. బట్ రాజకీయంగా మాత్రం ఆయనకు వర్కౌట్ కాదు. ఓకే, అది అక్కడికి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ గారికి తిరుగులేదు. కేసీఆర్ గారు కేంద్రానికి వెళ్తారా? జరిగే పనే కాదు అది. అసలు కేసీఆర్ గారికి కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశం కానీ కేంద్ర రాజకీయాలకు సంబంధం కానీ ఉండదు. అంటే కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికే పరిమితం, తెలంగాణ రాష్ట్రానికే పరిమితం. ఆయన జాతకం రాష్ట్రానికే చూపిస్తుంది తప్ప దేశంలో చూపించడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప ఒక సెంట్రల్ మినిస్టర్ కంటే. సో రాష్ట్రమే గొప్ప. సో ఆయనకు ఉన్నది ఇప్పుడే మంచి యోగం, అంతే తప్ప దీని వదిలిపెట్టుకొని అక్కడికి పోయి చేయాల్సినటువంటి పని లేదు. సో తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఆయన జాతకం బాగుంది. కాకపోతే కేటీఆర్ జాతకంలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి చాలా విచిత్రంగా. ఎందుకంటే కేటీఆర్ గారిది శ్రవణ నక్షత్రము, ప్రస్తుతం మకర రాశికి వ్యయ గురువు, జన్మశని నడుస్తూ ఉంది కాబట్టి సమస్యలు ఉంటాయి. అలాగే కవిత గారి జాతకంలో అష్టమశని నడుస్తూ ఉంది, అందుకనే మన ఓడిపోవడం జరిగింది. సో కవిత గారి జాతకం, కేటీఆర్ గారి జాతకం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా కవిత గారి ప్రయాణం ఎలా ఉండబోతుంది? కవిత గారిది కష్టం అండి. 2022 వరకు కొద్దిగా ఆమె లైఫ్ అగమ్యగోచరంగానే ఉంటుంది. అంటే ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు, అంటే మార్గాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఉదాహరణ, నిజంగా రాజ్యసభ ఇవ్వాలంటే ఆల్రెడీ నిన్న అనౌన్స్ అయింది, ఇవ్వలేదు. సో అదే చెప్తున్నా నేను. ఎందుకంటే ఎమ్మెల్సీ ఛాన్స్ ఉందా? అదే చెప్తున్నా, కష్టం అని చెప్తున్నా. ఈ సంవత్సరం అయితే కష్టం. సో కవిత గారి జాతకం అది. ఇక మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకునే లెవెల్లో తెలంగాణలో ఎవరు లేరు. సో ఒక బండి సంజయ్ గారు ఉన్నారు. సో బీజేపీ పార్టీకి బండి సంజయ్ వల్ల మంచి పేరు రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వ్యాక్యూమ్ను బీజేపీ క్లియర్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. సో బీజేపీకి మంచి రోజులు ఉన్నాయి తెలంగాణలో. ఖచ్చితంగా బండి సంజయ్ వల్ల మంచి పరిస్థితులు గోచరిస్తాయి. కానీ బండి సంజయ్ మీద పోలీస్ కేసులు ఉండేటువంటి అవకాశం ఉంది.
బండి సంజయ్ మీద కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో బండి సంజయ్ ఇరుక్కునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ శతభిష నక్షత్రం కుంభరాశి కాబట్టి తన జాతకంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆయన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేటువంటి అవకాశం బండి సంజయ్ గారి జాతకంలో కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో కర్ణాటకకు పోతే కర్ణాటకలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ప్రభుత్వ మార్పు అని మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే డీకే శివకుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సెంట్రల్కి వెళ్తే నరేంద్ర మోడీ గారి జాతకంలో ప్రస్తుతమైతే అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత నరేంద్ర మోడీ గారి జాతకంలో మార్పులు కనిపించబోతా ఉన్నాయి. 2021 సంవత్సరం స్టార్టింగ్ నుండి కేంద్రంలో విపరీతమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీ పార్టీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, నెగిటివ్ రిజల్ట్స్ బీజేపీ నుండి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కామన్ సివిల్ కోడ్ కానీ లేకపోతే సిఐ ఎన్ఆర్సీ కానీ, సో వీటన్నిటి వల్ల చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ రిజల్ట్స్ కేంద్రంలో రాబోతా ఉంది. అది 2021 స్టార్టింగ్ నుండి ఉండేటువంటి అవకాశం ఉంది. సో రాహుల్ గాంధీ గారి జాతకంలో పెద్ద మార్పులు ఏం లేవు. ఆయన జాతకం యాసిడ్ అలాగే కంటిన్యూ అవుతోంది. సోనియా గాంధీ గారికి మాత్రం ఆరోగ్య భంగాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా రాజకీయానికి సంబంధించి. అమృత విషయాన్ని తీసుకుంటాం, మీకు తెలిసిందే వాళ్ళ ఫాదర్ మారుతిరావు గారు మన ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ అంశం మీదనే చర్చ జరుగుతోంది. అసలు ఆ కుటుంబానికి ఏమన్నా దోషం ఉందా అంటే వాళ్ళ అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారంట, వాళ్ళ పెద్దన్న. ఇప్పుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా కుటుంబంలో ఇన్ని కలతలు కష్టాలు, అసలు ఏం జరుగుతుంది అందులో? కుటుంబాన్ని ఎదిరించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి భర్త దక్కలే. అవును, ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాము, ఆస్తి దక్కించుకుందాము అనుకున్నోనికి ఆస్తి దక్కలే. అవును, బిడ్డ మీద ప్రేమతో బిడ్డన్న దక్కించుకుందాం అనుకున్నాడు, వాడే లేడు. అవును, ఒక ప్రేమ ఒక పెళ్లి ఇద్దరు చావుకు వచ్చింది. అవును, చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ పెడతా ఉన్నారు, ఎవడి ఇష్టం వచ్చినట్టు కామెంట్ వాళ్ళు పెడుతున్నారు. అవును, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, మందిది మంగళవారం మనది సోమవారం అని. అవును, మంది సోమ మంగళవారం మన సోమవారం అనేది ఒకటి ఉంది శాస్త్రం. అట్లనే సమాజం ఎట్లయిపోయిందంటే పక్కోడి గురించి మన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తాము. ఒక్కసారి జనాలు జెన్యున్గా ఆలోచించాలి. అమృత ప్లేస్లో మీ సొంత కూతురు ఉంటే మీ రియాక్షన్ ఏంది, అది ఫీల్ అయ్యి ఆన్సర్ చెప్పాలి. ఓకే, అంతేగాని ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. నిన్న నేను ఫేస్బుక్లో స్టేట్మెంట్ చూసిన, ఈరోజే మనం మాట్లాడుకునే పొద్దున ఒక స్టేట్మెంట్ ఒకటి ఫేస్బుక్లో పెట్టినాడు, ఏమంటే నాకు అమృత లాంటి కూతురుంటే అదృష్టవంతుని నేను అని. అమృత లాంటి కూతురుంటే సంతోషపడేవాడిని అని పెట్టిండు కానీ వాడికి కూతురు లేదు. అంటే వాడికి లేదు కాబట్టి పెట్టిండు వాడు. కానీ నేనేమంటున్నా అంటే అమృత లాంటి కొడుకు లేడు కదా, ప్రణయ లాంటి, ఇప్పుడు నీ కొడుకున్నాడు కదా, మరి ప్రణయ లాంటి కొడుకు అయితే ఎప్పుడే కానీ ఒక చిన్న పిల్లను, మనకు పుట్టినటువంటి పిల్లను అంటే అమ్మాయిని బిడ్డను కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని సర్వనాశనం చేసుకొని, అంటే నానా సంకల్నాకి, ఇంకా కలియుగం భాషలో చెప్పాలంటే నానా సంకల్నాకి చెమటోడ్చి కష్టపడి బంగారు బొమ్మలాగా ఒక కూతుర్ని మనం పెంచుకుంటాం. ఎవడో ఒకడొచ్చి మన కూతుర్ని లేపుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు అంటే, అది కూడా బీటెక్లో 21 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాడు, అది కూడా ఒరిజినల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేనోడు, అటుపక్క ఇటుపక్క 200 కోట్ల ఆస్తిపరుడు మరి ఇంత వ్యవహారం జరిగినప్పుడు బేసిక్గా ఆ తండ్రి ఫీలింగ్ ఎట్లుంటుంది? సోషల్ మీడియాలో మనం బాగా పెట్టవచ్చు ప్రేమ గురించి, కానీ ఒకవేళ నా బిడ్డనే అమృత అయితే నేను చెప్పేటువంటి ఆన్సర్ ఉండాలి. రైట్, ఆడపిల్ల లేనోళ్ళు మస్తుగా మాట్లాడతారు. ఆ తండ్రి చివరి చావు, ఆ చావు ముందు కూడా తన బిడ్డ కోసం ఏడ్చిండు ఆయన. ఇవాళ పరిస్థితి ఏంది, ప్రాపర్టీ మొత్తం ఆయన ట్రస్ట్కి రాసి, అంటే భార్యకు ప్లస్ తమ్ముడికి పోగా మిగిలిందంతా ట్రస్ట్కు రాసి చనిపోయింది ఆయన. ఇప్పుడు ఒరిజినల్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది అమృత కుటుంబంలో, ఒరిజినల్ ఫైటింగ్. ఇప్పుడు అమృత అందరూ ఏమనుకుంటున్నారు మేధావులు అంటే, అమృత ఫైట్ చేసింది కాదు, ఈ రోజు నుండి అమృత ఫైట్ చేయాలి. ఎందుకంటే అక్కడ 200 కోట్లను చూసినప్పుడు ఇక్కడ ఎంకరేజ్మెంట్ బాగానే ఉంటుంది. ఆ 200 కోట్లు మనకి కావు అని తెలిసిన తర్వాత ఉండే సినిమా ఉంటుంది కదా ఒరిజినల్ సినిమా, అది ఇప్పుడు అమృత కుటుంబంలో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు అమృత కుటుంబంలో ఒరిజినల్ సినిమా స్టార్ట్ అయింది అంటే ఆ 200 కోట్లు ఎవరికైనా ఇప్పుడు సహజంగా ఏమనిపిస్తుంది, అక్కడ డబ్బు ఉన్నప్పుడు పెద్ద మనుషులు ఉంటారు ఇళ్ళలో పెద్ద మనుషులు, ముసలోళ్ళు ఉంటారు 90 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు, వాళ్ళ పేరు మీద ఒక 2 కోట్ల రూపాయలున్నాయి అనుకోండి, ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రేమనే చూపిస్తారు. మనం మీరు చూసారు కదా ప్రతిరోజు పండగ అయిన సినిమాల, మా నాన్న 2 కోట్లు రాస్తాడు 3 కోట్లు రాస్తాడు అనగానే ఆ బిడ్డలు ప్రేమ చూపిస్తారు, కొడుకులు ప్రేమ చూపిస్తారు, అందరు ప్రేమ. అట్లనే ఆడ 200 కోట్లు ఉన్నప్పుడు ఇక్కడ అందరు ప్రేమనే చూపిస్తారు, అవి ట్రస్ట్కు పోయిన తర్వాత సినిమా శురువవుతుంది. సో కలియుగంలో డబ్బు,
ఈ డబ్బే. రెండోది అమ్మాయిలు ఏం మర్చిపోతున్నారంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కొన్ని కొన్ని ఇష్యూలలో ఏం నడుస్తుంది అంటే లవ్ జిహాద్, మీకు ఐడియా ఉంది కదా. ఎస్. సో లవ్ జిహాద్ ఎట్లా ఉంది, మా మనీ జిహాద్ అని కూడా స్టార్ట్ అయింది. అంటే ఏం చేస్తున్నారు, జీవితం మీద కష్టపడే మగ వాళ్ళందరూ, అబ్బాయిలందరూ కష్టపడుతూ 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 నిజంగా వాళ్ళు సామాజికంగా కష్టపడుతూ పుట్ట ఏదో సంపాదించుకొని బతుకుతున్నారు. పని పాట లేని వదవలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, షార్ట్ కట్గా ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించాలా పెళ్లి చేసుకోవాలా, ఏముంది దాని సంబంధం అదే. సో అమ్మాయిలు బుద్ధి తెచ్చుకోవాలి, ఎందుకంటే కష్టపడి ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి ఒక తల్లి తండ్రి కష్టపడి ఆ అమ్మాయిని జాగ్రత్తగా, ఏమైపోయింది కాలేజీకి పోతే అనుమానం ఇది ఎవరిని పెళ్ళి ప్రేమిస్తుందా అని. ఒక అన్న ఏమంటాడు, పొద్దున్న లేస్తే వాని సర్కిల్ అని ఏ ఫ్రెండ్ని పట్టుకొచ్చి నా లవర్ అంటుందో తెలియదు ఎవరికి, అన్నకు. తండ్రికి ఏం బాధ, ఇది కాలేజీకి పోతుంది అంటే ఎవరిని రేపు పొద్దున తీసుకొచ్చి టామోడు అని చెప్తుందో అని వాని బాధ, తండ్రి బాధ. తల్లి బాధ ఏంది, రేపు పొద్దున నువ్వేం పెంచినవే భర్త కొడతాడు అని తల్లి బాధ. అంటే ఎంతసేపు ఇదేనా ఇంకా జీవితంలో, ఈ ప్రేమనే ఏడిచిందా, ఇంకేం లేదా, అంటే జీవితానికి ఒక పరమార్థం లేదా. ఒక అమ్మాయిగా పుట్టినప్పుడు, ఒక అబ్బాయిగా పుట్టినప్పుడు అరే డబ్బు సంపాదించండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, మీ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోండి, ఒక కావాలంటే రేపు పొద్దున మంచి అమ్మాయిని ప్రేమించండి. అంటే ప్రేమించండి ఇన్ ద సెన్స్, పెళ్లి చేసుకున్న తర్వాత నిజంగా మీ భార్యను ప్రేమించండి అంతే తప్ప, ఎంతసేపు లవ్ లవ్ ఎక్కడుంది, లవ్ క్యాలిక్యులేషన్ లవ్ ఉంది, అడ్జస్ట్మెంట్ లవ్ ఉంది, కానీ ఒరిజినల్ లవ్ ఎక్కడుంది. అంటే ఒక అమ్మాయి అందంగా ఉందని ప్రేమిస్తాం, దాన్ని ఏమంటాం అఫెక్షన్ అంటాం. ఒక అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయని ప్రేమిస్తాం. అంటే వీళ్ళు 8వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నారంటే, నేను అదే ఇక దాని ప్రేమ అని ఎట్లా అంటాం ఇప్పుడు, దాని 8వ తరగతి ప్రేమ అని మనం ఎట్లా అంటాం, వెరీ సీరియస్. అది ప్రేమ ఎందుకు అవుతుంది, 8వ తరగతిలో ఉన్నది ప్రేమనే కాదు. మారుతిరావు తప్పు కూడా ఉంది, 8వ తరగతిలో ఉన్నది చూసినప్పుడు, కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆయన దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది. రెండోది తన జాతకంలో కూడా, అమృత జాతకంలో కూడా మెచ్యూరిటీ లేదు యాక్చువల్గా. అంటే తను ఈ కెమెరాలు, అంటే జనరల్గా నేను చాలామందిని చూస్తుంటా, ఒక 40 కెమెరాలు వచ్చి ముందర నిల్చడంగానే ఐఆమ్ సెలబ్రిటీ, ఐఆమ్ టోప్, మారుతిరావును తండ్రి అనకుండా మారుతిరావు అనడం, ప్లస్ మీడియా ముందర ఓవర్గా మాట్లాడడము, ఆమెకు తెలియకుండానే ఆమె ఒక కూపంలో కూరుకపోయింది. అంటే భర్త చనిపోతే, భర్త చనిపో ఒక స్త్రీకి భర్త చనిపోతే పడే బాధ ఏందో ఆమెకు తెలియదు. కారణం ఏంటి అంటే, భర్త చనిపోయిన మరుక్షణం నుండి కెమెరాలన్నీ ఆమెను చుట్టుముట్టి, అసలు భర్త అనేవాడు చనిపోయిందా ఉన్నాడా కూడా తెలియకుండా ఈమె ఇంటర్వ్యూలో మునిగిపోయింది. అంటే ఈమె లోపలికి వెళ్ళడం, ఇంటర్వ్యూ చేయడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, తినడం, ఇంటర్వ్యూ చేయడం తప్ప, భర్త చనిపోతే భర్త బాధను అంటే భర్త చనిపోయినప్పుడు బాధ ఉంటుంది కదా, అది మంచో చెడో ఆ ఫీల్ అయితే ఉంటుందిగా, ఆ ఫీల్ కూడా ఆమెకు తెలియదు. తనకు కొడుకో బిడ్డన పుట్టినప్పుడు ఆ ఫీల్ కూడా ఆమెకు తెలియదు. ఎంతసేపు ఆమె ట్రాన్సాక్షన్ అంతా కెమెరాతోనే, 24 అవర్స్ కెమెరానే వీళ్ళకు, ఇంకా వేరే లేదు. కెమెరాలు తీసుకుపోయా ముందర పెట్టంగానే ఆమె ఏమనుకుంటుంది, నేను ఐఎమ్ సెలబ్రిటీ అని మాట్లాడుతుంది తప్ప, తన జీవితం ఏం కోల్పోయింది అనే ఆలోచన తను ఇప్పటివరకు చేయలే. తన భర్తను కోల్పోయింది, తన తండ్రిని కోల్పోయింది, తను భర్త లేనటువంటి మనిషి అయింది, తన తల్లి భర్త లేని మనిషి అయింది. సో చాలా కోల్పోయింది ఆమె చాలా విపరీతంగా కోల్పోయింది. అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో జరగవా అంటే ప్రతిరోజు ఒకటి జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మన వ్యక్తిగతంగా ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి మనుషులు అన్నాడు. ఈమె కూడా ఒక ప్రేమ నుండి, ఒక చావు నుండి ఎక్స్పోజ్ అయ్యి ఈ పేరుకు వచ్చింది. లేకపోతే అమృత అనే పేరు మనకు తెలియాల్సినటువంటి పేరు కాదు, మనం మాట్లాడుకోవాల్సిన పేరు కాదు. తను ఆ ప్రణయ్ అనే వ్యక్తి మరణం వల్ల తనకు ఆ పేరు వచ్చింది. సో ఆ పేరును ఆమె చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి ఒక సెలబ్రిటీ స్టేజ్కి వచ్చింది. అమృత అనేది అమ్మాయి, వాళ్ళ సెలబ్రిటీ. బట్ అది ఎంత నెగిటివ్ సెలబ్రిటీ అంటే అంత నెగిటివ్ సెలబ్రిటీ. తనకి తను వెనక్కి తిరిగి చూసుకుంటే తనకి ఏం లేదు. సో ఆమె లవ్ అనేది ఒక గుణపాఠం. అటు అమృతరావైనా తన చావైనా ఒక గుణపాఠం. తను ఏం చేయాలి, నిజంగా ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ వ్యక్తి నమస్కారం పెట్టి హ్యాపీగా తన పని తను చేసుకోవాలి. ఎందుకంటే కాకపోతే అదే చెప్తున్నా, చాలాసార్లు చెప్తుంది ఏంటంటే, సమాజం మన మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నిస్తుంది, మనం దానికి రియాక్ట్ అవ్వద్దు. అది ప్రతిసారి అదే చెప్తా ఉన్నా, ఇక్కడ ఎవ్వరూ శుద్ధపూసలు కాదు. మారుతిరావు అనే వ్యక్తి ఎందుకు కోపోద్రిక్తుడయ్యి ప్రణయం చంపాల్సి వచ్చింది అంటే, ప్రణయ్, అమృత ఇద్దరు కూడా తన ఊర్లోనే ఉండి పొద్దున్న లేస్తే తన ముందే వ్యవహారాలు నడిపించడము తను జీర్ణించుకోలేకపోయాడు, టెంప్ట్ కావాల్సి వచ్చింది. కానీ నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఒక మనిషిని వద్దనుకున్న తర్వాత ఆ మనిషితో సంబంధాలే అవసరం లేదనుకున్నప్పుడు నీళ్ళు వదిలేసేసి అప్పుడే కూర్చో, అంటే తను తట్టుకోలేకపోతున్నాడు. రైట్, నేను అదే అవే జరుగుతాయి. ఒక మనిషి బేసిక్గా సెన్సిటివ్, ప్రతి మనిషి సెన్సిటివే, సమాజంలో ప్రతి మనిషి సెన్సిటివే. నేను అదే చెప్పి, మనకు వేరేటోడికి వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటాం, మనకు వచ్చినప్పుడు ఆ సెన్సిటివ్నెస్ మనలో బయటకు వస్తుంది. మనం మారుతిరావు ప్లేస్లో ఉండి ఆలోచించాలి. నేను అదే చెప్తున్నా, సమాజంలో
ఎవ్వడు సుద్దపూస కాదు, మారుతిరావు చనిపోయిండు దానివల్ల ఎవరికి బెనిఫిట్, ఇప్పుడు ఆయన ఏమన్నా జయించిండా ఏం లేదు, అబ్బాయిని చంపిండు దానివల్ల ఆయన ఏమైనా జయించిండా ఏం లేదు. అంటే ఎప్పుడైతే సమాజాన్ని పట్టించుకోవడం స్టార్ట్ అవుతుందో, మన భావోద్వేగాల మీద మనం కంట్రోల్ను కోల్పోతామో, అప్పుడు మనలో క్రూరత్వం బయటకు వస్తుంది, మూర్ఖత్వం బయటకు వస్తుంది. అంటే తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక అల్లుని చంపినావు. అల్లుని చంపిన తర్వాత నువ్వు చేసిన తప్పుకు ఒక కరెక్ట్ సొల్యూషన్ లేదు అని నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. కానీ దీని అంతటికి ఒకటే ఒక సొల్యూషన్ ఏముండే, లైట్ తీసుకుని ఉండాల్సింది. లైట్ తీసుకొని ఉంటే ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళే విడిపోతారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.